తిరిగి వచ్చాక నువ్వు అడిగలు చావడండి. ఫస్ట్ నుంచి సినిమా చూసి అందరు చెప్పాలి మరి. సార్ ఇది బ్లాక్ టికెట్ అమ్మారు సార్. హైరా హైరా సినిమా స్టార్ట్ అయిపో త్వరగా పదండి. నేను గుళ్ళో ఒక అమ్మాయి చూసానని చెప్పాను కదరా, అదిగో ఆ అమ్మాయి. బాగుందిరా వీడవడ్రా, నాలవర్ణం చేయేశాడు. అరే మామ్ మస్త్ అయిరే బాబాకి బ్యాక్ వదిలిందిరా. సేఫ్టీ ప్లేస్ చూపిస్తా వస్తావా బాబా? బాబా బాల్కనీలో వెయిటింగ్ వస్తుందిరా బాబా. ఓకే ఓకే నేను చూసుకుంటాను. నాతో పెట్టుకుంటే నరికేస్తా. రే వాడు నలుగురిని కొట్టగానే పెద్ద రౌడీ అనుకుంటున్నాడు రా, నీకు మేమున్నావురా. అమ్మాయికి ఒకటే అన్నయ్య, కానీ నీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావురా. మా ప్రాణాలు ఇచ్చేనా నేను కాపాడుకుంటావురా? కాపాడుకుంటాం అని నేను అంటాను అనుకున్నావా? అడు మనిషిని కొట్టాడు కొట్టాడు రాళ్ళని. రే నా మాట విని అమ్మాయిని మర్చిపో, లేకపోతే అనవసరంగా నీ ప్రాణం పొద్దాడు చేతిలో. నిజమేరా, ఆలోచిస్తుంటే మీరు చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఎవడో వాడు చెల్లెల్ని ఏడిపించినందుకే చావు కొట్టాడు. అలాంటిది నేను ప్రేమిస్తున్నానని తెలిసిందనుకో నాతో పాటు మీరు ఇబ్బందుల్లో పడతారా? కాబట్టి నాకు నా ప్రేమ కన్నా ఫ్రెండ్సే ముఖ్యంరా. అలా అంటే అనుకున్నావా? మీరేమనుకున్నా మీరేమైపోయినా నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలి, ఇది ఫిక్స్. రే తన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? రే లవ్ కి ఏజ్ తోనూ రేంజ్ తోనూ పనిలేదురా. నాకు వాయిస్ రావచ్చేమో గాని నీకు మాత్రం ఆ అమ్మాయి పడే ఛాన్సే లేదు, ఇది జరగదు. ఇట్లు ఫైవ్ స్టార్ గ్రూప్ నువ్వుంటే. రే ఇది జరిగి తీరుతుంది, ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ చెప్పిస్తాను, దాంతో వచ్చి మీ అందరినీ కలుస్తాను. హాయ్ గైస్, షీఈస్ ప్రియా, లవర్ ఆఫ్ తిరు. వీళ్ళంతా ఖాళీగా తిరుగుతుంటే నా బ్యాచ్ లో పెట్టుకున్నా. అసలు వీడికి అమ్మాయి ఎలా పడిందంటావు? పీక మీద కత్తి పెట్టి ప్రేమించమని కాళ్ళ మీద పడి చచ్చిపోతాను. యాక్చువల్లీ యు నో వాట్ హ్యాపెండ్, వన్ ఫైన్
ఎక్కువ బిల్డప్ ఇవ్వకు, జరిగిందంటూ నేను చెప్తాను. అసలు వీడు మీకు డైరెక్ట్ గా ఐ లవ్ ఎలా చెప్పాడండి? నాకెక్కడ చెప్పాడు? మరి ఎవరు చెప్పాడు? ఎవరు నువ్వు? గురు సార్ని కలవాలి. ఇంట్లో ఉన్నారా? విషయం ఏంటో? ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. ఏంటండి? ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను, ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. సార్ వాడిని పైకి రమ్మను. సార్ వాణ్ణి పైకి పంపించు. ఏ మేరా జహాన్, ఏ మేరా ఘర్, మేరా ఆశియా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా బయట ఏదో వగతున్నాం? అయ్యో వగట్లేదు సార్, నిజమే చెప్పాను సార్. చూడు ఈ రోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. మంచి టైంలో వచ్చాను. టెన్షన్ పెట్టద్దు, నీకు అదేంటో చెప్పు. నా పేరు తిరుపతి సార్. అందరూ ముద్దుగా తిరు తిరు అని పిలుస్తారు. మీ చెల్లెల్ని నేను హార్ట్ ఫుల్ గా ప్రేమిస్తున్నాను సార్. ఏంటి? హలో, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఏం చెప్పావు? చెప్పావా? ఓ రే, నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. చెప్పండి సార్. రే మా ప్రియా నిన్ను ప్రేమిస్తుందా? ఓ మీ చెల్లెల పేరు ప్రియానా సార్? నైస్ నేమ్. పేరు తెలియకుండానే ప్రేమించావా? ప్రేమకి పేరు ప్రాపర్టీతో పనేంటి సార్? మీ చెల్లెల్ని నేను చూశాను, పాపం తనే. ఇంతవరకు నన్ను చూడలేదు సార్. నీకేమన్నా మెంటలా? యా సార్. చూడు, నీలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ముందు ఆ విషయం అమ్మాయితో చెప్తారు, అమ్మాయి ఒప్పుకుంటే ఇంట్లో చెప్తారు. నువ్వేంట్రా పూర్తిగా రివర్స్ లో వస్తున్నావు. సార్ అదంతా ఓల్డ్ సార్. నేనేదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవును సార్, నేను వచ్చిన విషయం మీ చెల్లికి చెప్తే నేనెవరో ఎలా ఉంటానో చూడాలనుకుంటుంది. ఆ తర్వాత ఊహల్లో పడుతుంది, ఊహ నిజమవుతుంది. అప్పుడు యంగ్ హార్ట్ లో ప్రేమ కెరటాలు ఎగసి పడతాయి సార్. కావాలంటే మీ చెల్లికి చెప్పి చూడండి, ఖచ్చితంగా నేను ఎవరని అడుగుతుంది. చెప్పిన సలా చాలు. నాకు ఒక సెంటిమెంట్ ఉంది, నా పుట్టిన రోజున ఎవరిని చంపకూడదని. కళ్ళు మూసి తెరిచే లోపల మెంటల్ కేసా సార్? గన్ను గురి పెడితే దన్ను తొనుతున్నాడు. ఆయన మెంటల్ అంటారేంటి? ఏమన్నావు? గన్ను గురి పెడితే దన్ను తొనుతున్నాడు, ఆడు మెంటల్ కాదు సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాడే, వాడిని లోపలికి రమ్మని చెప్పు సార్. ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళిపోయారు సార్. సైకిల్? సైకిల్ మీద వెళ్తున్నాడా? సైకిల్? హలో, ఏంటన్నయ్య నవ్వుతున్నావు? ఏం లేదమ్మా. ప్లీజ్ అన్నయ్య, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. వాడేవాడు మ్యాడ్ మ్యాక్స్ నిన్ను లవ్ చేస్తున్నాడట, ఆ విషయం డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్తున్నాడు. నన్ను లవ్ చేస్తున్నాడా? అవును. సిల్లీ ఫెలో. అతను ఎలా ఉంటాడన్నయ్య? ప్లీజ్ అన్నయ్య చెప్పు. నేనెవరు ఎలా ఉంటాను చూడాలనుకుంటుంది. వాడు ఎలా ఉంటాడో నీకెందుకు? సారీ అన్నయ్య. సారీ సారీ సారీ, ఐఎమ్ సారీ. వాడి వల్ల హైపర్ టెన్షన్ వచ్చి మాట్లాడాను, రియల్లీ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సార్ ఏంటి సార్ ఇది? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మీరు దోశలు కాల్చడం ఏంటండి? ఆయన గారికి జీవితం ప్రాణం అన్ని వాళ్ళ చెల్లెలే, ఆ తర్వాత బిజినెస్ స్టేటస్. సార్ ఫోన్. మిస్ కాలా? ఎవరి నంబర్ ఇది? హలో. హలో, ఈ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది. సార్ నేను సార్, నా సెల్ లో బ్యాలెన్స్ 2 రూపాయలే ఉంది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చా. ఎవరు మీరు? అదే సార్, మార్నింగ్ మీతో లవ్ ప్రపోజల్ చేయడానికి వచ్చానే. అది నేనే సార్. నాతో లవ్ ప్రపోజల్ చేయడమేంట్రా ఇడియట్? అదే అదే, మీతో మీ చెల్లె లవ్ విషయం చెప్పాను కదా, మీరే నిర్ణయం తీసుకున్నారు అడుగుదామని. ఒక్కటి నిర్ణయం రా, నేను వచ్చానంటే నరికి కాబులు చేస్తా. ఎక్కడ ఉన్నావురా? కబాబ్ సెంటర్ దగ్గర సార్. ఇడియట్. ఎవరన్నయ్య? అదే నేను ప్రేమిస్తున్నానని చెప్పి పొద్దున్న వచ్చాడు మెంటల్ వాడే. అవును, నా నంబర్ ఎలా తెలిసింది? వాడు ఇందాక ల్యాండ్ లైన్ ఫోన్ చేసి మీకు సారీ చెప్పాలని ఏడుస్తుంటే మీ సెల్ నంబర్ నేనే ఇచ్చాను సార్. ల్యాండ్ లైన్ నంబర్ ఎలా తెలిసింది? నా సెల్ చేశాడు.
నీ సెల్ నంబర్ ఎలా తెలిసింది? ల్యాండ్ లైన్ చేశాడు. ల్యాండ్ లైన్ సార్ సారీ సార్. వాడు పెద్ద చీటర్, జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. అన్నయ్య అతను ఎలా ఉంటాడు? ఏ చూడాలని ఉందా? చిచి వాణ్ణి నేను చూడవేంటి. లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఎందుకో? వాడు ఎలా ఉంటాడో తెలిస్తే నేను కూడా జాగ్రత్తగా ఉందామని. ఓ అవునవును చూడు, వాడి ఫేస్ టీవీ మానిటర్ లో రికార్డ్ అయి ఉంటుంది, అమ్మాయికి చూపించు. అలాగే సార్. పాపా ఒక్కసారి చూస్తే గుర్తుంచుకుంటారా, లేకపోతే సేఫ్టీగా ఫోటో కాపీ తీసేవనా? వామో